श्रीशैलवासा हरा पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ परमेशा कर्तव्यं धरणि पालनम् उत्तिष्ठोत्तिष्ठ महेश उत्तिष्ठ भूतनायक उत्तिष्ठ ज्ञानदानार्थ त्रैलोक्यं मंगलं कुरु श्रीशैलवासाहरा पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ परमेशा कर्तव्यं धरणि पालनम् उत्तिष्ठोत्तिष्ठ महेश उत्तिष्ठ भूतनायक उत्तिष्ठ ज्ञानदानार्थ त्रैलोक्यं मंगलं कुरु ब्रह्मादिदेव गणवंदित दिव्य पादा भ्रमराम्बिका परिवेष्टित पाद पद्मा मल्लीश गिरीश श्रीशैल गुहादिवासा श्रीमल्लिकार्जुना तव सुप्रभातम् ఇంకా పూజ దగ్గరే ఉన్నావు, త్వరగా రెడీ అవ్వే, టైం అవుతుంది. నేను నీతో రాని, చేయడానికి పని కూడా లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నేను మాత్రం నీతో రాను. మీరెక్కడికి వెళ్ళినా ఏం చేసినా ముందు నా అద్దె డబ్బులు నాకు ఇచ్చేయాలండి. ఏ ఏంటి నువ్వు, తలుపు తీసింది కదా అని లోపలికి వచ్చేస్తున్నావు? ఏమ్మా, ఎప్పుడు 5వ తారీఖులా డబ్బులు ఇచ్చేదానివి, ఈసారి ఏంటమ్మా ఎంత లేట్ చేసావు? ఏయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూస్తున్నావు ఏంటి? నన్ను చూడరా, నాతో మాట్లాడరా. మర్యాద, ఇంటికి వచ్చిన వాళ్ళతో మర్యాదగా మాట్లాడని నేర్చుకో. ఓహో, నీకు మర్యాద కావాలా? నేనిస్తాను రారా, నేనిస్తాను దా. ఇంతకీ నీకు మర్యాద కావాలా, అద్దె కావాలా చెప్పు, ఏదైనా పర్లేదు, నేనిస్తాను దారా. సరోజా, సరోజా, నువ్వు ముందు వెళ్ళి ఇక్కడ నుంచి. ఆగవే, వాడికి ఏదో కావాలంట ఇచ్చేళ్తాను. వెళ్ళమని చెప్తున్నాను కదా. మోహన్ గారు, తన తరపున నన్ను క్షమించండి, అయినా మీరెందుకు వచ్చారండి? 5వ తారీఖుల్లా వచ్చి అద్దె కట్టేదానివి, 10వ ఇంకా రాకపోతే నన్ను ఏం చేయమంటావమ్మా? సారీ అండి, నేను పనిచేసేవాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోయారు, అందుకే ఈ నెల మీకు అద్దె కట్టలేకపోయాను. వేరే ఎక్కడన్నా పని కుదుర్చుకొని వారం రోజుల్లో మీ అద్దె మీకు కట్టేస్తాను. దయచేసి ఒక్కసారికి ఆగండి. సరే, ఈ ఒక్కసారికి నీ మొహం చూసి వదిలేస్తున్నా, సాధ్యమైనంత త్వరగా కట్టేసే. అన్నీ ఫ్రెష్ కాయలేనమ్మా, గిచ్చమాకండి. గిచ్చకుండా ఎలా తెలుస్తుందయ్యా ఫ్రెషో కాదో? కూరగాయలు బండి మీద ఉంటున్నాయి, రేట్లు మాత్రం ఆకాశంలో ఉంటున్నాయి. అలా అన్నీ గిల్లక్కర్లేదమ్మా, ఇలా నొక్కి చూసినా తెలుస్తుంది ఏవి ఫ్రెష్వో కాదో. ఆహా, వద్దొద్దు. పర్వాలేదమ్మా, మీకోసమే ఏరాను. ఫ్రెష్గానే ఉన్నాయే. ఈ ఒక్క పనే కాదమ్మా, ఏ పని ఇచ్చినా చేస్తాను. ఇంట్లో ఏదన్నా పని ఉంటే ఇవ్వండమ్మా, ఏ పని ఇచ్చినా చేస్తానమ్మా. అమ్మో, పనా? ఆడపిల్లలు ఉండే ఇల్లేది, నీలాంటి వాళ్ళకి పని లేదేం లేదు. వెళ్ళు వెళ్ళు. మొత్తం ఎంతయిందయ్యా? 20 రూపాయలమ్మా. ఏ, ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు ఇక్కడ? అడుగుతోంది నిన్నే, మాట్లాడవే. ఏమీ లేదమ్మా, పని కోసం వెతుక్కుంటూ ఇటువైపుగా వెళ్తున్నాను. ఇక్కడంతా పాకుడు పట్టిపోయి చూడటానికి అంతగా బాగోలేదు, అందుకే కడుగుతున్నాను. కడగమని నీకెవరన్నా చెప్పారా? లేదమ్మా, చూడటానికి బాగోలేదు కదా అని నేనే వచ్చి శుభ్రం చేస్తున్నాను. తీసుకో. అయ్యో, నాకు డబ్బులేం వద్దమ్మా, ఇంట్లో ఏదన్నా పనుంటే ఇవ్వండమ్మా. పర్వాలేదు, తీసుకో. ఏ పనిచ్చినా చేస్తానమ్మా. పర్వాలేదు, తీసుకో.
అడగకుండా చేసేది సాయం. నీలాంటి వాళ్ల సాయం తీసుకునే పొజిషన్లో అయితే నేను లేను. పెళ్ళిడికొచ్చిన మగపిల్లలుండే ఇల్లిది, నీలాంటి వాళ్ళకి ఇక్కడ పని దొరకదు. మిగతా పని కూడా పూర్తి చేసి బయలుదేరు. అమ్మగారు లేరు గాని ముందు నువ్వు లోపలికి రా. నమస్కారం అండి. ఎవరు నువ్వు, ఏం కావాలి? అమ్మగారుంటే ఇంట్లో ఏమన్నా పనిస్తారేమో. అమ్మగారుంటే ఇంట్లో ఏమన్నా పనిస్తారేమోనని. పనా? ఏం పని? ఇంటి పని, వంట పని, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, అన్ని పనులు చేస్తాను సార్. ఏ పనైనా చేస్తాను. ఏ పనైనా చేస్తావా? ఏ పనైనా చేస్తాను సార్. ఏ పనైనా చేస్తావా? చేస్తాను సార్. ఇంటి పని, వంట పని ఓకే, మరి ఒంటి పని కూడా చేస్తావా? రోజుకు 2 గంటల పని, అంతకమించి నాకొద్దు. జీతం ఎంత కావాలన్నా ఇస్తాను, ఎలా కావాలన్నా ఇస్తాను. నెలకైనా, వారానికైనా, రోజుకైనా నాకు ఓకే. ఏమంటావు? వెళ్ళిపోతావండి. ఏ ఏ, నిన్నే గంటకైనా నాకు ఓకే. కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా పరువుగా బ్రతుకుతున్నారు. దేవుడు మనకన్నీ ఇచ్చాడుగా, ఏదైనా పని చేసుకొని బతకచ్చుగా.
పాప ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? అయ్యయ్యో పసుపు ప్యాకెట్ ఒకటి ఇవ్వండి. ఏం కాదులేమ్మా, పసుపు పెట్టానుగా తగ్గిపోతుంది. ఏం కాదు నాన్న, తగ్గిపోతుందిగా. ఏం కాదు, ఏం కాదులేమ్మా, ఏం కాదులేమ్మా, ఏడో మాకు. రిషి, రిషి అమ్మా, స్కూల్ వదిలేక అక్కడే ఉండమని చెప్పాను కదమ్మా, ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో ఏమైందమ్మా, ఈ కట్టేంటి? ఏమీ లేదు సార్, ఎక్కడో పడిపోయినట్టుంది, పెద్దగా దెబ్బ తగిలింది. కంగారు పడాల్సిన పనేమీ లేదు, పసుపు పెట్టి కట్టు కట్టాను, తగ్గిపోతుంది సార్. ఇంతకీ నువ్వెవరమ్మా? పని కోసం ఇటుగా వెళ్తుంటే పాప ఏడవడం చూసి ఇక్కడికి వచ్చాను సార్. థ్యాంక్స్ అమ్మా. ఒక్క నిమిషం, ఇది ఉంచమ్మా. అయ్యో వద్దు సార్, పర్వాలేదు. పర్లేదమ్మా. అబ్బే వద్దు సార్. ఏదో నా తృప్తి కోసం ఉంచమ్మా. వద్దు సార్, మీకంతగా ఇవ్వాలనిపిస్తే ఏదైనా పనుంటే ఇవ్వండి సార్. పనా? అన్ని పనులు చేస్తాను సార్, ఇంటి పని, వంట పని, పాపను రెడీ చేస్తాను, పాపను స్కూల్కి తీసుకువెళ్ళడం, తీసుకురావటం, పాప ఆలనా పాలనా మొత్తం చూసుకుంటాను సార్. అసలు పాప గురించి ఊరుకో, తగ్గిపోతుందిలే, ఊరుకో, ఏడో మాక. ఏమ్మా నొప్పి వస్తుందా? ఏం కాదులే, తగ్గిపోతుందిగా. నాన్నున్నారు కదా, నాన్న అన్నీ చూసుకుంటారు, సరేనా? ఏడో మాకు. ఏమ్మా ఇంతకీ నువ్వు ఉండేది ఎక్కడమ్మా? చిట్టినగర్ సెంటర్ దగ్గర సార్. ఇది మా ఇంటి అడ్రస్సు, రేపొద్దు నుంచి పనిలోకి వచ్చాయమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే నీ డబ్బులు అడ్వాన్స్గా తీసుకోమ్మా, రేపటి నుంచి పనిలోకి వస్తానన్నావుగా. థ్యాంక్ యూ సార్.